Hello children, how are you all? I hope you all are fine. So today fifth class children from term 3, we learn a new lesson in English, lesson number 3, Jurassic Park, making the film. So you all must have saw the film Jurassic Park. Chusarama Jurassic Park movie. So Jurassic Park annadi enti? Dento sambandhinchin movie adi? Dantlo dinosaurs, rakarakala dinosaurs gurinchi. सो आ मूवी गुरिंची मनमु ई लेसन लो तेलुसुकुंदाम ओकेना सो फर्स्ट ऑफ ऑल रीअरेंज दिस ग्रुप्स ऑफ वर्ड्स टू फाइंड सम वर्ड्स रिलेटेड टू द वर्ल्ड ऑफ फिल्म्स द क्लूज गिवन विल हेल्प यू सो फर्स्ट वन इकड़ा कोनी जंबल वर्ड्स इच्चारु इक्कड़ पक्कना क्लूज इच्चारु अ वर्ड एंटी ट्राइड द SIRCPT. So the written dialogue and instructions. The written dialogue and instructions for actors. So cinema lo vaal dialogues oka paper meeda raasuntaru. So danni oka pratyekinchi oka word antaru danni. Entadi script antaru. Em antaramma script. 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 Okay. So vaal dialogues. ఏమేమైతే డైలాగ్స్ ఉన్నాయి ఏం సీన్ జరుగుతుందో దాన్ని ఏమంటారు స్క్రిప్ట్ అంటారు దెన్ సెకండ్ వన్ ఇస్ ద పర్సన్ హూ టెల్స్ ద యాక్టర్స్ అండ్ స్టాఫ్ వాట్ టు డూ అండ్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ఫిల్మ్ సో ఫిల్మ్ ఒకళ్ళ చేతుల మీద జరుగుతుంది ఒకళ్ళ చేతుల మీద ఒక ప్రత్యేకించి ఒక పర్సన్ ఉంటాడు అతనే అందరికీ మొత్తం ఏం చేయాలి ఏం ఎలా చేయాలి ఎలా యాక్టింగ్ చేయాలి అన్నది చెప్తారు సో అతను ఎవరు డైరెక్టర్ కదా ఆ సినిమాకి డైరెక్టర్ ఓకే దెన్ ఎక్సైటింగ్ పీసెస్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఫిల్మ్స్ దట్ ఆర్ క్రియేటెడ్ బై కంప్యూటర్స్ ఆర్ క్లెవర్ ఫోటోగ్రఫీ టు షో థింగ్స్ దట్ డు నాట్ నార్మలీ ఎగ్జిస్ట్ సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏమన్నా దేవతల సినిమాలు చూసారనుకోండి అప్పుడే కనిపించి అప్పుడే అదృశ్యమైపోతారు లేకపోతే చేతిలో నుంచి వచ్చేస్తూ ఉంటాయి మాజీ కథ అలాంటిది జరుగుతూ ఉంటారు సో వాటిని ఏమంటారు స్పెషల్ ఎఫెక్ట్స్ అంటారు సో అది అదంతా ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నది కంప్యూటర్ ద్వారా సాధ్యమవుతుంది ఓకేనా సో వాటిని స్పెషల్ ఎఫెక్ట్స్ అంటారు సో లెట్స్ స్టార్ట్ షేర్ ఎనీ అదర్ వర్డ్స్ రిలేటెడ్ టు ద ఫిల్మ్స్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇన్ ద క్లాస్ సో లెట్స్ స్టార్ట్ ద లెసన్ వాట్ ఈస్ దట్ లెగ్స్ అండ్ టిమ్ షివర్ విత్ ఫియర్ అట్ ద సైట్ ఆఫ్ ద మాన్స్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ ద ట్రీస్ It stands out about 25 feet high and 40 feet long from nose to tail. It has an enormous box-like head. It lets out a deafening roar that leaves their ears ringing. Then it notices their SUV. It snarls at the occupants of the car. The dinosaur, Tyrannosaurus Rex, lowers its head and pushes the vehicle. Once again, then again, snarling and growling constantly, clearly it wants to topple the vehicle. Lex turns on the torch in her hand in fright. The beam of the powerful flashlight is aimed into Tyrannosaurus Rex's eyes for a moment. It is blinded and it pauses, but just then, next moment, it starts pushing the vehicle again. The air is filled with screams of terrified pain, angering the Tyrannosaurus even more, it lifts an enormous clawed feet and stomps on the glass roof which constantly caves in. So, ఈ సీన్ చూసారా మీరు జురాసిక్ పార్క్ మూవీ చూసారా అమ్మా ఫస్ట్ పార్ట్ ఫస్ట్ మూవీ ఏదైతే వచ్చింది జురాసిక్ పార్క్లో చూసారా చూసారో లేదో మరి తెలియదు కానీ నేనైతే చూసాను ఎందుకైతే అది చాలా బాగుంటుంది ఆ మూవీ దాంట్లో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ డైనోసార్స్ అంత పెద్ద పెద్దగా ఉన్న డైనోసార్స్ అంటే డైనోసార్స్ అన్నవి ఇదివరకు ఉన్నాయి మనుషులు లేనప్పుడు ఇప్పుడు అవి ఎక్స్టింట్ అయిపోయాయి ఎక్స్టింట్ అంటే ఇప్పుడు ఇంక ఏమంటారు దాన్ని ఈ భూమి మీద ఇంకా అవి లేవు ఎక్కడా లేవు అవి అట్లే జాతి సంబంధించిన ఏ యానిమల్ లేదు డైనోసార్స్ సో ఈ మూవీ తీసేసరికి అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు ఆ మూవీ చూడడానికి ఎందుకైతే దాంట్లో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ జంతువులను ఏ విధంగా అయితే చూపించారు అది చాలా బాగుంది అది చాలా మ్యాజికల్గా అనిపించింది అంటే అట్లా అలాగా లైవ్గా మనం చూసినట్టు ఉండాలి
సో ఆ మూవీ అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఒక సీన్ ఇచ్చారు ఇక్కడ ఆ మూవీలోది ఒక సీన్ ఇచ్చారు ఏంటంటే కార్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవరు టిమ్ ఇంకా రెక్స్ టిమ్ అంటే అబ్బాయి లెక్స్ అంటే అమ్మాయి ఓకేనా సో వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్స్ సో ఈ వీళ్ళిద్దరు ఒక కార్లో ఇరుక్కుపోయి ఉన్నారు ఇరుక్కుపోయి ఉంటేను ఆ డోర్స్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అండ్ డైనోసార్స్ అన్నీ తిరుగుతున్నాయి అక్కడ అక్కడ వాళ్ళున్న చోట సో వాళ్ళున్న కారు ఎస్యూవి ఎస్యూవి అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అని ఉంటారు ఎస్యూవిని సో ఆ వెహికల్లో వాళ్ళిద్దరే ఉన్నారు అండ్ ఆ డోర్స్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు డైనోసార్ ఇంకో పక్క నుంచి ఏమో సౌండ్స్ వచ్చేస్తున్నాయి రకరకాలుగా లయన్స్ రోర్ పెద్ద పెద్దగా విచిత్రమైన క్యాట్లు వచ్చేస్తున్నాయి సో ఆ సౌండ్లు వినేసి వీళ్ళిద్దరికి భయం వేసేస్తుంది భయం వేసేసరికి ఆ చెట్లలో నుంచి పెద్ద డైనోసార్ బయటకు వచ్చింది ఇమాజిన్ చేయండి మీరు ఆ ప్లేస్లో ఉన్నారు అండ్ ఎలా ఉంటుంది మీ రియాక్షన్ నాకైతే భయం వేసి క్యాక్లేసేస్తాను నేనైతే మరి నిజంగానే అంత పెద్ద డైనోసార్ మనము అలాగ మొక్కపక్కీగా చూసినప్పటికీ చాలా భయం వేస్తుంది సో అలాగే వాళ్ళిద్దరు కూడా చాలా భయపడిపోయారు సో వాళ్ళకి ఇంకా ఓకే ఒక క్షణానికి వాళ్ళ నోట్లో నుంచి మాట బయటకు రాలేదు అంత పెద్ద డైనోసార్ని చూసినప్పటికీ అది ఎంత పెద్దగా ఉన్నదంటే 40 ఫీట్ లాంగ్ తల నుంచి తాక వరకు దాన్ని కొలిస్తే 40 ఫీట్ లాంగ్ ఒక ఫీట్ అన్నది ఇంత ఉంటుంది 12 ఇంచెస్ సో అలాంటి 12 ఇంచెస్ ఎన్ని ఇంచెలు అయ్యాయి ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి ఎంత పెద్దగా ఉన్నది ఆ డైనోసార్ ఓకే సో ఆ డైనోసార్ అన్నది అంత పెద్దగా ఉన్నది అంటే అది గట్టి గట్టిగా అరుస్తుంటే చెవు లేకుండా వైబ్రేషన్ వచ్చేస్తుంది సో వా పిల్లలిద్దరూ చాలా భయపడిపోయారు సో అది ఏం చేసిందంటే ఆ కార్ని చూసినప్పటికీ ఆ కార్ దగ్గరకు వచ్చేస్తుంది సో లెగ్స్ ఏం చేసింది గబగబా కార్లో నుంచి బయటకు వచ్చేసింది బట్ టిమ్ బయటకు రాలేకపోయాడు సో ఈ డైనోసార్ దాని దగ్గరికి వచ్చేస్తుంది ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది సో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆ కారులో ఆ తమ్ముడిని ఎలా కాపాడాలని లెగ్స్ చాలా కంగారు పడ్డాడు సో తన చేతిలో ఒక టార్చ్ దొరికింది ఆ టార్చ్ ఇచ్చుకుని ఆ డైనోసార్ ముఖం మీద వేసినాడు ఇప్పుడు సడన్గా మన ముఖం మీద టార్చ్ ఏదైనా వేసినప్పుడు మనకి ఏముంటుంది డార్క్నెస్ వచ్చేస్తుంది సో అలాగే డైనోసార్ కూడా కళ్ళు ముందు కొంచెం డార్క్నెస్ అలా వచ్చింది ఒక క్షణానికి దెన్ అగేన్ ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కార్ని తన్ని దాన్ని లోయలోకి పడేసేయాలని చూసింది సో అలా ఏమైందంటే జస్ట్ ద నెక్స్ట్ మూమెంట్ ఇట్ స్టార్టెడ్ పుషింగ్ ద వెహికల్ అగైన్ సో ఆ టార్చ్ ఇచ్చుకుని లైట్ వేసింది సో ఒక క్షణానికి అది డార్క్ అయింది అండ్ నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ ఆ కార్ని తన్నేసింది అంటే తన్నుకుంటా ఆ లోయలో పడేసేయాలని చూసింది పడేసి ఏం చేసిందంటే దాని మీద కాల్ వేసి నొక్కేసింది సో కార్ ఏమైంది తప్పడైపోయింది కదా సో ఇదొక సీన్ అది ఆ డైనోసార్ మూవీలో జురాసిక్ పార్క్ మూవీలో సీన్ ఇది ఎప్పుడైనా మూవీ వస్తే చూడండి అమ్మ చాలా బాగుంటుంది సీన్ అన్నది ఓకే సో దట్ వాజ్ అ క్లిప్పింగ్ ఫ్రమ్ జురాసిక్ పార్క్ 1993 సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీ బేస్డ్ ఆన్ మైకెల్ క్రిచ్టన్స్ స్టోరీ దిస్ ఫిల్మ్ వాజ్ డైరెక్టెడ్ బై స్టీవెన్ స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్ ఈజ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇన్ ద వే ఇట్ యూజెస్ కంప్యూటర్ ఇమేజెస్ ఇట్ వన్ సెవరల్ అకాడమీ అవార్డ్స్ ఇట్ వాజ్ సో సక్సెస్ఫుల్ దట్ టూ సీక్వెల్స్ వర్ మేడ్ ఇన్ 1997 అండ్ 2001 ఓకే సో ఇప్పుడు మనం చదువుకున్నది స్టార్టింగ్లో ఆ టిమ్మింక్ రెక్స్ లెగ్స్ మధ్య జరిగిన సీన్ అన్నది జురాసిక్ పార్క్ మూవీలో నుంచి ఉన్నది సో ఆ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ అంటే సైఫై అంటే సైన్స్ ఫిక్షన్ ఇప్పుడు డైనోసార్స్ ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేవు బట్ ఆ మూవీలో ఇప్పుడు ఉన్నట్టు చూపించారు సో అది ఆ మూవీ ఆ విధంగా పిక్చర్ చేశారంటే అది చాలా ఫేమస్ అయిందంటే ఆ మూవీ చూసి అందరూ బాగా ఎంజాయ్ చేశారంటే అటువంటి మూవీ అప్పట్లో ఎవరూ తీయలేదు అండ్ ఆ మూవీ ఎవరై ఒక రైటరు ఒక బుక్ రాశారు ఒక అతను మైకెల్ క్రిస్టన్ అని జురాసిక్ పార్క్ అన్నది ఒక బుక్ రాశారు సో ఈ మూవీ అన్నది ఆ బుక్ మీద ఆధారం చేసి ఆ మూవీని తీశారు సో ఆ బుక్లో ఉన్న స్టోరీనే మూవీలాగా తీశారు సో ఆ రైటర్ ఎవరంటే మైకెల్ క్రిచ్టన్ అని ఓకేనా సో ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు స్టీవెన్ స్పీల్బర్గ్ అని
అతను అతని పేరేంటి స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీకి డైరెక్టర్ సో ఈ మూవీ తీయడం వల్ల ఈ మూవీకి చాలా అవార్డ్స్ వచ్చాయి సో అకాడమీ అవార్డ్స్ అన్నవి చాలా అన్ని అవార్డ్స్ కన్నా చాలా పెద్ద అవార్డ్ సో ఆ మూవీకి చాలా కేటగిరీస్ లో అవార్డ్స్ వచ్చాయి సో అండ్ ఇది ఒక ల్యాండ్ మార్క్ లా ఉన్నది జురాసిక్ పార్క్ మూవీ అన్నది అండ్ ఈ మూవీ ఆ బాగా ఫేమస్ అవటం వల్ల ఏమైందంటే దానికి ఇంకా ఫర్దర్ 2 పార్ట్స్ తీశారు జురాసిక్ పార్క్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 సో మొత్తం 3 పార్ట్స్ 3 సీక్వెల్స్ సీక్వెల్స్ అంటే ఒక జురాసిక్ పార్క్ అన్నది ఒక పార్ట్ ఉంటుంది దానికి మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది సెకండ్ పార్ట్ అండ్ మళ్ళీ కంటిన్యూషన్ థర్డ్ పార్ట్ లో ఉంటుంది అలా సీక్వెల్స్ అంటారు దానికి ఓకేనా సో ఇది దీనికి ఈ మూవీ అన్నది బాగా ఫేమస్ అయ్యింది సెట్ ఇన్ అ డైనోసార్ పార్క్ క్రియేటెడ్ బై బిలియనీర్ జాన్ హామండ్ ద స్టోరీ ఇస్ అబౌట్ అ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ హూ విజిట్ ద పార్క్ టు చెక్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ సేఫ్ సో ఈ మూవీ అన్నది ఏంటంటే ఒక బిలియనీర్ బిలియనీర్ అంటే బాగా రిచ్ ఆయన ఆయన బాగా డబ్బు గల అతను అతని పేరేంటి జాన్ హామండ్ సో ఆయన ఒక జురాసిక్ పార్క్ అన్నది చేశారు స్టార్ట్ చేశారు జురాసిక్ డైనోసార్ పార్క్ క్రియేట్ చేశారు ఆయన సో అది డైనోసార్ అంటే ఇప్పుడు డైనోసార్ మనుషుల్ని తినేస్తారు కదా సో ఏమైందంటే కొంతమంది సైంటిస్టులు వచ్చారు సైంటిస్టులు అంటే వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చారు సో ఈ పార్క్ అన్నది డైనోసార్ పార్క్ అన్నది అందరికీ సేఫేనా ఆ సేఫ్టీ మెజర్స్ ఏంటి సెక్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటని అంటే ఏ విధంగా ప్రమాదకరమైన కాదు కదా అని సైంటిస్ట్ కొంతమంది సైంటిస్ట్ వచ్చి ఆ పార్క్ని చెక్ చేస్తాకి వచ్చారు ఆ డైనోసార్ పార్క్ని సో హామండ్స్ గ్రాండ్ చిల్డ్రన్ లెగ్స్ అండ్ థిమ్ ఆర్ ఆల్సో అమాంగ్ ద విజిటర్స్ టు ద పార్క్ సో ఆ టైంలోనే ఈ పార్క్ ఎవరైతే స్టార్ట్ చేశారో జాన్ హామండ్ వాళ్ళ మనవలు మనవడు మనవరాలు ఇద్దరు లెగ్స్ టిమ్ వాళ్ళిద్దరు జాన్ హామండ్ గ్రాండ్ చిల్డ్రన్ సో వాళ్ళిద్దరు కూడా ఈ సైంటిస్ట్ వచ్చినప్పుడే వాళ్ళు కూడా ఆ పార్క్ చూడడానికి ఆ టైంలోనే అక్కడికి వచ్చారు ఓకే ఇట్ ఈస్ సూన్ డిస్కవర్డ్ దట్ సమ్వన్ వాంట్స్ టు స్టీల్ డైనోసార్ ఎగ్స్ అండ్ టు డూ దిస్ ద సెక్యూరిటీ సిస్టమ్ ఆఫ్ ద పార్క్ హ్యాస్ బీన్ స్విచ్డ్ ఆఫ్ దిస్ పుట్స్ ఎవ్రీ వన్ ఇన్ డేంజర్ ఆఫ్ గెటింగ్ కిల్డ్ బై ద డైనోసార్స్ ఇన్ ద పార్క్ సో అందులో ఏమైందంటే అక్కడ కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే కొంతమంది ఏం చేయాలని అనుకున్నారంటే డైనోసార్ ఎగ్స్ని దొంగలించాలని చూశారు సో డైనోసార్ ఎగ్స్ని దొంగలించాలంటే అది మామూలు విషయం కాదు అదొక సెక్యూరిటీ లెవెల్ సెక్యూరిటీ సిస్టంలో స్టోర్ చేసి సేఫ్గా ఎక్కడో పెట్టారు సో దానికి కొన్ని పాస్వర్డ్స్ ఉంటాయి ఇప్పుడు కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ ఎలా ఉంటుంది అలాగే అక్కడ పాస్వర్డ్ ఉన్నాడు బట్ సెక్యూరిటీ సిస్టమ్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేస్తే అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఎందుకైతే పాస్వర్డ్ అక్కర్లేదు అది ఓపెన్ అయిపోతుంది సో అలా ఎవరో ఒకరు ఆ డైనోసార్ ఎగ్స్ని దొంగిలించాలని సెక్యూరిటీ సిస్టమ్ని మొత్తాన్ని క్లోజ్ చేసేసారు షట్ డౌన్ చేసేసారు సో షట్ డౌన్ చేయడం వల్ల ఏమైందంటే ఆ కేజెస్కి ఇప్పుడు డైనోసార్లు ఉన్నారు కదా సో డైనోసార్స్ ఉన్న కేజెస్కి ఏమున్నాయంటే సరౌండ్గా ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అంటే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా చాలా బలంగా ఉంటాయి పెద్దగా ఉంటాయి కదా అట్లని మామూలు నెట్ ఉన్న ఇనుప నెట్లో ఉన్న కేజ్లో ఉంచిన అవి తీసుకుని వచ్చేస్తాయి సో అట్లని స్టాప్ చేయాలంటే అట్లని ఎటువంటి కేజెస్లో పెట్టారంటే చుట్టూ రాడ్స్ పెట్టారు ఎలక్ట్రికల్ రాడ్స్ పెట్టారంటే దాంట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యింది సో ఎలక్ట్రిసిటీ పాస్ అయిందంటే దానికి దగ్గరకు వచ్చి ముట్టుకున్నా వాటికి షాక్ తగులుతుంది కాబట్టి ఆ డైనోసార్స్ ఆ కేజ్లో నుంచి బయటకు రాలేదు బట్ ఈ డైనోసార్ ఎగ్స్ దొంగిలించాలి అతను ఏం చేశాడంటే మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ని షట్ డౌన్ చేసేసారు సో షట్ డౌన్ చేయడం వల్ల ఏమైంది ఆ రాడ్స్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవటము స్టాప్ అయిపోయింది దాని వల్ల ఏమవుతుంది డైనోసార్స్ ఏమవుతాయి బయటకు వచ్చేస్తాయి కదా సో డైనోసార్స్ బయటకు వచ్చాయంటే అక్కడ పార్క్కి వచ్చిన మనుషుల్ని ఏం చేస్తాయి తినేస్తాయి ఆటోమేటిక్గా కదా సో దానివల్ల ఏమైందంటే చాలా ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది దిస్ పుట్స్ ఎవ్రీ వన్ ఇన్ డేంజర్ ఆఫ్ గెటింగ్ కిల్డ్ బై ద డైనోసార్స్ ఇన్ ద పార్క్
The most challenging part of this film was scripting the dinosaurs. Though paleontologists have been studying dinosaurs for years, nobody really knows how they moved or sounded. Spielberg made sure that his team included scientists who had studied dinosaurs. So, ఈ మూవీలో మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే డైనోసార్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే ఇప్పుడు నార్మల్గా యానిమల్స్ రియల్గా ఉన్న యానిమల్స్ ఎలా మూవ్ అవుతాయి అవి అట్లకి అది కొంచెం రియల్గా ఉంటుంది బట్ ఈ డైనోసార్స్ ఏంటంటే అవి లేవు కానీ అట్లని క్రియేట్ చేశారు మషిన్స్ ద్వారా సో అవి న్యాచురల్గా ఎలా యాక్ట్ చేస్తాయి ఎలా మూవ్ అవుతాయి అన్నది ఈ మూవీలో ఒక పెద్ద ఛాలెంజ్ सो स्टीवन स्पील्बर्ग एम चेसारंटे आ मूवी अंता चेसिनप्पुडु आ मूवी चेसिनप्पुडु आ मूवी चेसिनप्पुडु साइंटिस्ट्स तंतो पाटु कोंतमंदी साइंटिस्ट्स नी उंचारु एवरैते डायनासोर्स गुरिंची एवरिकैते आ साइंटिस्ट की डायनासोर्स गुरिंची तेलुसु अटुवंटि साइंटिस्ट्स नी आयन कूडा पेट्टुकोनि ई मूवी नी चेसारु सो अवाल चेप्पे वाळ्ळु डायनासोर्स इला मूव अवुतारु ఇలా తింటాయి ఇలా రోర్ చేస్తాయి ఇలా సౌండ్ చేస్తాయి అని ఓకేనా సో డైనోసార్స్ గురించి తెలుసుకుంటాకి స్టీవెన్ స్పీల్బర్గ్ ఆ ఫిలిం మూవీ షూట్ చేసినప్పుడు ఆయనతో పాటు డైనోసార్స్ గురించి చదువుకున్న సైంటిస్ట్ని ఆయనతో పాటు ఉంచారు సో ఆ వాళ్ళు స్టీవెన్ స్పీల్బర్గ్కి హెల్ప్ చేసేవారు ఏంటంటే ఆ డైనోసార్స్ ఈ విధంగా మూవ్ అవుతాయి ఈ విధంగా సౌండ్స్ చేస్తాయి తింటాయి ఎలా వాళ్ళ మూమెంట్ ఉంటుంది అది వాళ్ళు చెప్పేవారు టు క్రియేట్ ద డైనోసార్స్ మెకానికల్ పపెట్స్ ఆర్ రోబోట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్స్ వర్ డెవలప్డ్ దీస్ రోబోట్స్ లుక్డ్ అండ్ మూవ్డ్ లైక్ యానిమల్స్ ద సైన్స్ ఆఫ్ రీక్రియేటింగ్ యానిమల్ మూమెంట్ విత్ రోబోట్స్ ఇస్ కాల్డ్ యానిమాట్రానిక్స్ దెన్ అ కంప్యూటర్ మేడ్ ద లింబ్స్ మూవ్ యాజ్ డిసైడెడ్ బై ద సైంటిస్ట్ and the programmers after that the models were fitted with foam rubber skins so ee dinosaurs ela create chesaru ela create chesaru ante oka puppets laga mechanical puppets laga vallu chesaru vallu tayar chesaru robots laga okay ante valla mechanical puppets ante dinosaur shape lone untundi and अभी मेकानिकल उंटे अट्लीद कंड लाटी करेक्ट डायनासोर शेप रोबोट एला उ कदा मनिला रोबोट एला उ अलगे डायनासोर शेप रोबोट वालू तैयार सो तैयार तरह वालू दाँ डेवलप रोबोट्स एला उंटे मन एनिमल्स ला मूव अवता वालू आ साइंटिस्ट दिल्सकोनी प्रोग्रामर्स दिल्सकोनी अलागे ఆ కంప్యూటర్స్ ద్వారా హెల్ప్ చేసుకుని వాళ్ళు ఆ రోబోట్స్ ని మూవ్ చేసేవారు అండ్ తర్వాత అట్ల మీద రబ్బర్ తోటి మోడల్స్ వర్ ఫిటెడ్ విత్ ఫోమ్ రబ్బర్ అండ్ స్కిన్స్ సో ఆ రోబోట్స్ ని తర్వాత రబ్బర్ తోటి ఫోమ్ స్కిన్స్ తోటి అంటే కరెక్ట్ గా డైనోసార్ ఎలా ఉంటుంది చూడడానికి స్కిన్ స్కిన్ ఎలా ఉంటుంది దాని పళ్ళు ఎలా ఉంటాయి కళ్ళు కరెక్ట్ గా అలాగే తర్వాత తయారు చేసేవారు So on the set, special effects gave a real-life appearance to their actions. The behavior of the dinosaur in the film was mostly based on that of modern-day animals. So special effects ద్వారా అంటే కంప్యూటర్ లో ఈ రోబోట్స్ ని ఏం చేసేవారు అంటే వారు రియల్ గా ఆ డైనోసార్స్ మూవ్ అవుతున్నట్టు చేసేవారు కంప్యూటర్ గ్రాఫిక్స్ తోటి అండ్ ఈ యానిమల్ మూమెంట్స్ కూడా ఎలా ఉండాలంటే ఇప్పుడు ఇప్పట్లో యానిమల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి ఎలా బార్క్ చేస్తున్నాయి ఎలా సౌండ్ చేస్తున్నాయి ఎలా తింటున్నాయి దాన్ని బట్టే ఉండేవారు ఎందుకైతే ఇప్పుడు కరెక్ట్గా డైనోసార్ ఎలా చేస్తుంది అది మనం ఎవరికి మనకి తెలీదు స్టడీ చేసినా అంత పర్ఫెక్ట్గా మనకి తెలీదు ఆ సైంటిస్ట్ కూడా తెలియదు సో వాళ్ళు ఇప్పుడు యానిమల్స్ నార్మల్గా జంగల్లో ఎలా తింటాయి ఎలా సౌండ్స్ చేస్తాయి దాన్ని బట్టే ఆ డైనోసార్స్ కూడా అలాగే మూమెంట్ ఇచ్చారు సో in fact even the dinosaur sounds were a mix of actual animal calls a tigers and elephants and alligators a penguins and even a dog's bark so oka dinosaur sound kuda ela undalante anni animals ki sounds ni mix chesi dan sound laga chesi var
దాంట్లో ఒక టైగర్ సౌండ్ ఉంది, ఎలిఫెంట్ సౌండ్, ట్రంప్ సౌండ్ ఉంది, దెన్ డాగ్ కుక్క మురుగునట్టు ఉన్నది, అలిగేటర్, అలిగేటర్ అంటే ఈ క్రొకడైల్ లాంటిది ఉంటుంది కదా అలిగేటర్, దాని సౌండ్. సో అన్ని యానిమల్ సౌండ్స్ ని మిక్స్ చేసి డైనోసార్ సౌండ్ లాగా చూపించారు మూవీలో. వెన్ స్పీల్బర్గ్ సా ద ఫస్ట్ కంప్యూటర్ యానిమేషన్ ఆఫ్ ద టైరానోసారెక్స్ chasing a herd of smaller dinosaurs, he was stunned. The robots looked so real. It was a special moment in the history of filmmaking and animation. This quality of animatronics had never been achieved before. So Steven Spielberg first ga chusina scene chusi dantlo entante oka tyrannosaurus chinna dinosaurs ni ventaduthundi. చిన్న చిన్న డైనోసార్స్ ని వెంటాడుతుంది పెద్ద డైనోసార్. సో ఆ సీన్ ఎంత రియల్ గా ఉన్నదంటే నిజంగానే డైనోసార్స్ వచ్చి అలా పరిగెడుతున్నాయి. సో స్టీవెన్ స్పీల్బర్గ్ ఆ సీన్ చూసి నిజంగా చాలా షాక్ అయ్యాడు అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే కంప్యూటర్ ద్వారాగా ఇంత బాగా ఇంత రియలిస్టిక్ గా ఉన్నది ఈ సీను అని చేయగలము అని అనుకున్నాడు. అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే యానిమనాట్రానిక్స్ అంటారు. సో ఈ ప్రాసెస్ ని ఈ విధంగా యానిమల్స్ ని ఇలాగా మూవ్ చేయగలము అన్నది స్టీవెన్ స్పీల్బర్గ్ ఫస్ట్ టైం ఆ మూవీలో యూజ్ చేశారు. సో దాని గురించి ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ద సౌండ్ మిక్సింగ్ అండ్ ఎడిటింగ్ ఇన్ ద ఫిల్మ్ వాజ్ ఆల్సో క్వైట్ స్పెషల్. జురాసిక్ పార్క్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ టు యూజ్ డిజిటల్ సౌండ్ సరౌండ్ సౌండ్. Researching and experimenting patiently resulted in film techniques that have made the making of Jurassic Park legendary. So the sound mixing ante dantlo anni kotta kotta systems anni use chesaru, computer graphics enti, sound editing enti, surround sound annadoti dintlo kottaga use chesaru. Surround sound ante ఇప్పుడు మనకి తెలుస్తుంది, ఇప్పుడు ప్రతి థియేటర్లో సరౌండ్ సౌండ్ అన్నది ఉంటుంది. సరౌండ్ సౌండ్ అంటే మనకు చుట్టూరు వినిపిస్తుంది సౌండ్, చుట్టూరు మనకి సౌండ్ బాక్సెస్ ఉంటాయి. సో సరౌండ్ సౌండ్, సో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మనకి పక్కనే ఉన్నట్టు సౌండ్ వినిపిస్తుంది, ఆ సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ అన్నది. ఓకేనా? సో ఈ విధంగా ఇన్ని ఎఫెక్ట్స్ తీసుకుని ఈ మూవీ చేసినప్పటికీ ఆ మూవీ అన్నది ఒక లెజెండరీ మూవీ లాగా ఉండిపోయింది. అంటే ఇప్పటికీ కూడా జురాసిక్ పార్క్ అన్నది ఒక లెజెండరీ, ఒక మైల్ స్టోన్ లాంటిది. అంటే అలాంటి మూవీ ఇంకెవరు తీయలేదు. దాని తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ తీసుకుని చాలా మూవీస్ చేశారు, కానీ అప్పట్లో ఆ టైంలో జురాసిక్ పార్క్ మూవీ అన్నది ఒక మైల్ స్టోన్. అంటే దానికిలాగా అంతకుముందు అలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్న మూవీ రాలేదు. సో అదొక ప్రత్యేకమైన మూవీ అండ్ అందరూ ఆ మూవీని చాలా మెచ్చుకున్నారు. ఓకేనా? So I hope you understood this lesson, children. Read this lesson, read the textbook once again. This is an interesting lesson. Chala interesting ga undi kabatti malli chadukondi and meeku inka baaga ardham avutundi. Okay, take help from your parents also. Thank you.